హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. శంకర్ గారి డైరెక్షన్ లో కమల్ హాసన్ గారు హీరోగా వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వల్ భారతీయుడు 2 ఇవాళ ప్రేక్షకుల ముందుకు రావడం చూస్తున్నాం సార్. మరి ఈ మూవీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది సార్ మీ రివ్యూ ఏంటి సినిమాపై? శంకర్ తీసిన భారతీయుడు 1996 అది వచ్చింది, అది పెద్ద హిట్ అయ్యి తర్వాత కల్ట్ మూవీగా మారింది. అందులో ముఖ్యంగా అప్పుడు కమల్ హాసన్ గెటప్ అనేది అందరినీ షాక్ గురి చేసింది. అట్లాగే శంకర్ సినిమాలు అన్నింటిలో కూడా ఉండే ఒక థీమ్, ఒక సోషల్ ప్రాబ్లము, దాని చుట్టూ ఒక గ్రాండ్ విజువల్స్, మంచి రొమాన్సు, సాంగ్సు, కామెడీ, ఇటువంటి ఒక కమర్షియల్ ప్యాకేజ్ అనేది జెంటిల్మ్యాన్ దగ్గర నుంచి శంకర్ సినిమాల్లో ఉండే ఒక ఫార్ములాగా మనం చెప్పుకోవచ్చు. ఆ మొత్తం శంకర్ సినిమాల్లో కూడా భారతీయుడు ఒక విలక్షణమైన సినిమా, అది అప్పట్లో పెద్ద హిట్ అయింది. మళ్ళీ అదే థీమ్తో అపరిచితుడు కూడా ఆల్మోస్ట్ అదే థీమ్తో తీశాడు, అది కూడా పెద్ద హిట్ అయింది. సో 96లో తీసి అంటే 28 తర్వాత మళ్ళీ శంకర్ ఇప్పుడు రిలీజ్ చేశాడు ఈ సినిమాని. యాక్చువల్గా ఇది 2017 మొదలైంది ఈ సినిమా, కానీ కరోనా కావచ్చు, మధ్యలో యాక్సిడెంట్ కావచ్చు, రకరకాల కారణాలతో దీన్ని పక్కన పెట్టి రామ్ చరణ్ ఫిల్ము గేమ్ చేంజర్ ఎక్కిచ్చారు. మళ్ళీ ప్రొడ్యూసర్లు గొడవ చేస్తే ఇది ముందుకు వచ్చింది. సో ఈ సినిమా ఎలా ఉంది, ఒక మంచి హైప్తో రిలీజ్ అయింది, ఎలా ఉందని చూసినప్పుడు దీంట్లో యాక్టర్స్ కమల్ హాసన్, సిద్ధార్థ, కాజల్, తర్వాత రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహ, ఎస్జే సూర్య, మన బ్రహ్మానందం ఒక స్పెషల్ రోలు, చనిపోయిన వివేక్, సముద్రకని, ఇలాగ చాలా పెద్ద కాస్టింగే ఉంది. ఇక క్రూ విషయానికి వస్తే శంకర్ డైరెక్షను, తర్వాత ప్రొడ్యూసర్లు ఇద్దరు దీనికి, లైకా ప్రొడక్షన్ అండ్ రెడ్ జైంట్. లైకా చాలా బిగ్ ప్రొడక్షన్ మనకు తెలుసు, రజనీకాంత్తో అనేక సినిమాలు చేశారు. ఇక రెడ్ జైంట్ ఏమో ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి కొడుకుది, ఈ ఇద్దరు కలిసి అంటే సుభాస్కరన్ లైకాది, ఇతనేమో ఉదయనిధి ఏమో రెడ్ జైంట్, ఇద్దరు కలిసి చేశారు. ఇక మ్యూజిక్ అనిరుద్ధ్ రవిచంద్రన్, తను ఈ మధ్య వెరీ పాపులర్ అయ్యాడు, జవాన్ కానీ అంతకుముందు జైలర్ కానీ వీటికి అంత పెద్ద హిట్లు ఇచ్చాడు. మన తెలుగులో కూడా చాలా సినిమాలు చేశాడు. ఇక కెమెరామెన్ రవి వర్మన్, తర్వాత దీనికి ఎడిటింగ్ కూడా శ్రీకర్ ప్రసాద్, అక్కినేని శ్రీకర్ ప్రసాద్, తెలుగుడే కానీ చాలా మణిరత్నం సినిమాలకంతా కూడా ఆయనే చేశాడు. సో ఇక కథలో వెళ్తే ఇది కథ పెద్ద చేంజ్ ఏం లేదు, అవినీతికి సంబంధించిన కథ ఇది, అందరికి తెలుసు. అయితే అవినీతిని కాంటెంపరీ టెక్నాలజీ ఇవన్నీ చేంజ్ అయినాక ఈ 28 అనేక మార్పులు వచ్చాయి. సో అవినీతి పద్ధతిలో కూడా మార్పులు వచ్చాయి, టెక్నాలజీ చేంజ్ వచ్చినాక. సో ఈ అవినీతిని చిత్ర ఆయన పేరు అరవిందన్, సిద్ధార్థ క్యారెక్టరు, సో ఆ అబ్బాయి నీతిగా జీవించాలనుకొని తనకి కొన్ని జరుగుతాయి, సో అవినీతి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, కానీ తను చేయడు, తల్లిదండ్రులు కూడా అవినీతి చేయమనే ప్రోత్సహిస్తారు. సో ఆ కాంటెక్స్ట్లో ఈ అబ్బాయి సిన్సియర్గా తనకు జరిగిన వాటిని, అట్లాగే ఇతరులకు జరిగి తను చూసిన వాటిని వెబ్కాస్టింగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలు పెడతాడు. దానివల్ల ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి, సో దీనికి మన వల్ల కాదు, ఈ అవినీతిని ఎదుర్కోవడానికి ఎవరు రావాలి అనుకున్నప్పుడు ఎవరు ఉన్నారు అంటే, ఒకప్పుడు ఉండేవాళ్ళు ఒక ఆయన పెద్ద ఆయన అని ఏం చెప్పడం, దాంతో కంబ్యాక్ ఇండియన్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ వైరల్ అయిపోవడం. సో ఈయన సేనాపతి, ఈ సేనాపతి ఏమో హాంకాంగ్లో ఉంటాడు, 100 దాటి ఉంటాయి. సో తను మర్మకళని అక్కడ నేర్పిస్తుంటాడు. సో సేనాపతి ఇండియాకి రావడం, ఇక్కడ అవినీతి పొరల ఆట ఎలా కట్టించాడు, దాంతో రియాక్షన్ ప్రజల్లో ఎలా వచ్చింది, ఇది బేసిక్గా. ఇది ఫైనల్గా దీన్ని థర్డ్ పార్ట్ కూడా చూడమని ట్రైలర్ కూడా ఫైనల్ దీంట్లో పెట్టారు. ఇది బేసిక్గా కథ చెప్పుకోవాలంటే, అంటే కథగా చెప్పినప్పుడు పెద్ద ఇదేమి లేదు, అవినీతి పరుల ఆట కట్టించడమే కథ. కాకపోతే స్క్రీన్ ప్లే, ఇటువంటి వాటికి స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కథ సింపుల్గా ఉన్నప్పుడు స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే తీసుకున్నప్పుడు చాలా ఫస్ట్ ప్రాబ్లమ్ని ఇంట్రడ్యూస్ చేయడం, తర్వాత ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేస్తున్నారు చూడడం, ఆయన ఎవరో రావాలని కోరుకోవడం, ఆయన రావడం, ఆయన ఇంట్రడక్షను, ఆయన ఇది, ఆయన రావడం, ఈ పద్ధతిలోనే జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ప్రధానంగా ఇంట్రడక్షన్ ఆఫ్ ద ప్రాబ్లం, ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్స్,
ఇవి జరుగుతుంటాయి. సెకండ్ హాఫ్లోనే మేజర్ డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు, సెకండ్ హాఫ్లో తీసుకెళ్లారు. సో ఇది 3 గంటల సినిమా కావడంతో ఫస్ట్ హాఫ్ బోరింగ్గా సాగిందని చెప్పాలి. ఫస్ట్ ఒక 15-20 మినిట్స్ ఇంట్రెస్టింగ్గానే ఉంది, అంటే శంకర్ కైండ్ ఆఫ్ సినిమా ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ తర్వాత బోరింగ్ ప్రాబ్లం, అంటే రిపిటేషను, తర్వాత ప్రెడిక్టబుల్ సీన్లు, అవే సీన్లు బోరింగ్గా లాగడం, అంటే 2 నిమిషాల్లో చెప్పాల్సిన దాన్ని 10 నిమిషాల్లో చెప్పడం, ఇలాగా మనకి సాగదీత అంటారు కదా, అలా నిజానికి ఇది 3 గంటల్లో ఉండాల్సిన సినిమా కాదు. ఏ 2 గంటల 10 నిమిషాలు ఉంటే సరిపోయేది యాక్చువల్గా, కానీ సాగదీత సాగదీత చేసుకుంటూ వెళ్ళారు. సో దానివల్ల ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్గా ఉంది, సెకండ్ హాఫ్ కొద్దిగా పర్వాలేదు, కానీ ఓవరాల్గా అయితే స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ అయితే లేదు. సో మనకి ఫస్ట్ సినిమా భారతీయుడు సినిమాలో ఉన్నది ఏంటంటే ఎమోషన్ కనెక్షన్. అక్కడ కమలాసన్ క్యారెక్టర్ ఏంటి, తను ఒక స్వతంత్ర సమరయోధుడే కాకుండా తను పర్సనల్గా కరప్షన్ని చూస్తాడు, తన కూతురు కరప్షన్కి బలైపోతుంది. సో తన కూతురు ఆనందం కోసం డబ్బుతో, రూపాయి నోట్లతో పడవలు చేసిన కమలాసన్ తండ్రి, అదే కూతురు చనిపోతుంటే కూడా అవినీతి చేయడానికి కరప్షన్కి ఒప్పుకోడు. సో అందువల్ల ఆ క్యారెక్టర్ వర్కౌట్ అయింది అక్కడ, ఆ ఎమోషన్ దాంతో మనం కనెక్ట్ అవుతాం, ఒక తండ్రితో మనం కనెక్ట్ అవుతాం. సో అట్లాగే తన కొడుకు అవినీతి పరుడైనప్పుడు కొడుకునైనా కూడా విడిచిపెట్టని ఒక సిన్సియర్ స్వతంత్ర సమరయోధుడు అన్న క్యారెక్టరైజేషన్ అక్కడ వర్కౌట్ అయింది, కానీ ఇక్కడ అటువంటి ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు కమలాసన్తో. సో అది మేజర్ ప్రాబ్లం ఈ కథలో, ఈ థీమ్లో మేజర్ ప్రాబ్లం. రెండోది కమలాసన్ గెటప్ అప్పుడు అక్కడ ఫస్ట్ సినిమాలో నేచురల్గా ఉంది మనకి, ఒక ఏజ్డ్ కమలాసన్ అంటే నేచురల్. ఇక్కడ పిచ్చి పిచ్చి గెటప్స్ అంతా చేసి అది కామెడీ వస్తుంది తప్ప తను చూస్తే సీరియస్ ఫీల్ రావట్లేదు. అన్ని ఎందుకు గెటప్స్ చేయాలి, అది కమలాసన్ పైత్యమా శంకర్ పైత్యమా, కమలాసన్కి ఇటువంటి పైత్యాలు ఉంటాయి. అందుకనే మన మండత్ను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, కమలాసన్ గారిని వదిలేస్తే అతను ఇష్టం వచ్చినట్టు చేసేస్తాడు, అతన్ని కంట్రోల్ చేసుకుంటా రావాలి మనం అని. అది ఫెయిల్ అయినట్టుగా కనబడుతుంది, కమలాసన్ పిచ్చి పిచ్చి గెటప్స్ అంతా దీనికి వర్కౌట్ అవ్వలేదు. సో అట్లాగే ఆయన బేర్ బాడీ చూపించడం, ఎందుకంటే కమలాసన్ 100 ఏళ్ళు దాటేసిన వ్యక్తి ఈ కథలో, కథ ప్రకారం. సో 100 ఏళ్ళు దాటేసిన వ్యక్తి ఈ ఫైట్లంతా చూస్తుంటే మనకి అది అబ్నార్మల్గా విచిత్రంగానే అనిపిస్తుంది. దానికి శంకర్ కూడా ఏదో రీజన్ ఇచ్చాడు, చైనాలో ఇప్పటికి కూడా మార్షల్ ఆర్ట్ నేర్పిస్తున్నారు ఉండొచ్చు. నేను కూడా ఒక 105 ఏళ్ల స్వామిని, మఠాధిపతిని, శివశంకర స్వామి అని ఆయన ఇంటర్వ్యూ చేసిన, 105 ఏళ్ళకు కూడా ఆయన మెమరీకి మరీ బాగానే ఉంది, మాట్లాడాడు నాతో. అట్లాంటి వాళ్ళు ఎక్సెప్షన్గా ఉంటారు తప్ప అది కనెక్ట్ అవ్వడం కష్టంగా అనిపించింది ఈ సినిమాలో. అట్లాగే మిగతా సిద్ధార్థ క్యారెక్టర్ కానీ, సిద్ధార్థ క్యారెక్టర్ కూడా మేకప్ ఇదిగా ఉంది, కమలాసన్కి కూడా మేకప్ అనేది తెలిసిపోతూ ఆడ్గా ఉంది. తర్వాత ఈ సినిమాలో ఏది వర్కౌట్ అవ్వలేదని చెప్పచ్చు, అంటే ఆర్టిస్టులు పెద్దగా, క్యారెక్టర్లు పెద్దగా ఇంట్రెస్టింగ్గా లేవు, కమలాసన్ది పెద్దగా ఇంట్రెస్టింగ్ లేదు, తర్వాత మ్యూజిక్ అయితే ఇంకా ఘోరంగా ఉంది, రవిచంద్రన్ ఎందుకు ఇలా చేశాడా అనిపిస్తుంది, అతనికి ఇంట్రెస్ట్ లేదా అనిపిస్తుంది, పాటలన్నీ కూడా బోరింగ్గా ఉన్నాయి. మనకు తెలుసు భారతీయులు ఎంత పెద్ద పాటలు ఎట్లా హిట్ అయినాయి, ఈ దీంట్లో మ్యూజిక్ ఒకటి బాగా లెట్ డౌన్ చేసింది. కెమెరా వర్క్ పర్లేదు, రవివర్మన్ కెమెరా వర్క్ బాగుంది. మేజర్గా శంకర్ డైరెక్షన్ అనేది ఫెయిల్యూర్ అని చెప్పచ్చు ఈ సినిమాకి. శంకర్ ఇంట్రెస్ట్గా చేయలేదా, లేకపోతే ఆయన పని అయిపోయిందా, ఎందుకంటే రోబో తర్వాత శంకర్కి హిట్లు లేవు. స్నేహితుడా అని ఒకటి 3 ఇడియట్స్ రీమేక్ చేశాడు, కానీ అది కూడా పెద్దగా లేదు. సో ఇది కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ప్రొడ్యూసర్ల కోసం చుట్టేశాడా అన్నట్టుంది. రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే దీనికి మళ్ళీ థర్డ్ ఎందుకు అనవసరం, సెకండ్లోనే కంప్లీట్ చేసిన ఉంటే నీట్గా ఉండేది, మళ్ళీ థర్డ్ పెట్టి థర్డ్లో ఇంట్రెస్టింగ్ సీన్లు అంతా. ఈ మధ్య ఏం జరుగుతుంది, పాన్ ఇండియా సినిమాలంతా మనం చూస్తున్నాం, ఫస్ట్ పార్ట్ ఏదో చుట్టేస్తూ ఉంటారు, అలా నడుస్తూ ఉంటుంది, ఎండ్లో ఒక ట్విస్ట్ ఇస్తారు, ఇంకొకటి చూడమంటారు. కల్కి కూడా అంతే కదా, కల్కి కూడా అంత లెంగ్త్ అవసరమే లేదు సినిమాకి, లాగారు ఒక ట్విస్ట్ ఇచ్చారు, నెక్స్ట్ పార్ట్ చూడండి అన్నారు. సో ఈ బాహుబలి ఫార్ములాని అందరూ ఈ మధ్య ఫాలో అవుతున్నారు, శంకర్ కూడా అదే చేశాడు. అదే పులిని చూసి నక్కవాత పెట్టుకున్న సామెత గుర్తుకొస్తుంది ఇక్కడ. నిజానికి థర్డ్ పార్ట్ అవసరం లేదు ఈ సినిమాకి, మళ్ళీ థర్డ్ పార్ట్ చూడండి రా అన్నట్టుగా ఆ ట్రైలర్ వదిలేరు. సో దీని ఎఫెక్ట్ చూస్తారో లేదు తెలియదు. ఓవరాల్గా తీసుకుంటే ప్లస్లు చెప్పాలంటే కమలాసన్ అగైన్
ఆయన గెటప్లు బాగాలేకపోయినా యాక్టింగ్ అయితే బ్రహ్మాండంగా చేస్తాడు కమల్ హాసన్, నో డౌట్. సో అందువల్లే కొద్దిగా మనం అక్కడక్కడ చూద్దాం అనిపించినా కూడా అది ఉంది. రెండవది యాక్షన్ సీక్వెన్సెస్ ఒక నాలుగైదు ఉన్నాయి ఓవరాల్గా, ఇవి కొంత బాగానే ఉన్నాయి. కాకపోతే అవి కూడా స్ట్రెచ్ చేశారు, అంటే చాలేరా బాబు అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో అదర్వైజ్ అవి యాక్షన్ సీక్వెన్సెస్ బాగా, చేంజింగ్ యాక్షన్స్ బాగా చేశారు, నోటి చాలా బాగా వచ్చింది. అలాగా కొన్ని చోట్ల ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి. ఓవరాల్గా కమల్ హాసన్ యాక్టింగ్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ ఇవి వర్కౌట్ అయినాయి. మైనస్లు అయితే అన్ని మైనస్లే. ఫస్ట్ హాఫ్ మేజర్ మైనస్, ఫస్ట్ హాఫ్ అంత లెంగ్త్ అనవసరం. రెండోది ఓల్డ్ ప్రెడిక్టబుల్ స్టఫ్, మ్యూజిక్ మైనస్, ఇంకా స్క్రీన్ ప్లే మైనస్. ఓవరాల్గా అయితే నా రేటింగ్ 2.5/5. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.